భారత దేశ తొలి విద్యాశాఖ మంత్రి స్వతంత్ర సమరయోధులు మౌలానా అబుల్ కలాం జయంతిని ఆదిలాబాద్లో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సాజిద్ ఖాన్ అనంతరం ఆయన మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం లాంటి వారు పనిచేసిన పార్టీలో ఉండడం తన అదృష్టమన్నారు. ఆయన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, అటువంటి మహనీయుని జన్మదినాన్ని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ఎక్స్ కోఆప్షన్ మెంబర్ సాదిక్, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షకీల్ సహా పలువురు పాల్గొన్నారు. ఇవాళ 11th నవంబర్ నాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బర్త్డే సెలబ్రేషన్, మరి మైనారిటీ డే, మరి నేషనల్ ఎడ్యుకేషన్ డే ఇవాళనే జరుపుతారు. మరి కాంగ్రెస్ పార్టీ యూనిట్ అందరు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్ రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజీలో వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినాం. అన్ని కులాల వాళ్ళు ఇక్కడ వచ్చి ఈరోజు బ్లడ్ డొనేట్ చేసినారు. మరి ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్లకు యాపులు, బనానా, జాము, మరి ఆరెంజు ఈ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినారు. ముఖ్య కారణం ఏమంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇండియాకి థ్రూఅవుట్ ఇండియాలో ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. ఈ రోజే మైనారిటీ డే జరుపుకుంటారు. మరి ఆయన పుట్టినరోజే ఇది. ఆయన అప్పుడు గంగా జమున తహజీబ్ మహాత్మా గాంధీజీతో, సర్దార్ వల్లభాయ్ పటేల్తో, మరి నెహ్రూజీతో, భగత్ సింగ్ వాళ్ళతో ఈ నేషనల్ ఇండియాని మన బ్రిటిష్ వాళ్ళతో ఆజాద్ చేసిన ఘనత వీళ్ళందరిది. దాంట్లో మౌలానా ఒకడు. అప్పుడు పాకిస్తాన్ అలగైతున్నప్పుడు మౌలానా జామా మస్జిద్ మీద నిలబడి ఈ దేశం మీది మన పాకిస్తాన్ పోయే అవసరం లేదు, ఈ దేశంకి ఆజాద్ చేసింది మనం అందరం కలిసి, హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి అందరం కలిసి ఉందాం ఈ దేశాన్ని చెప్పిన తర్వాతనే ముస్లిమ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఈ అప్పటి సాంది ఇప్పటిదాకా అందరు కలిసి చేసి ఉన్నారు.